మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్యన కంటికి కనిపించని ఓ అడ్డుగోడ ఉంది పైకి నా ముద్దుల తమ్ముడు పవన్ అని నా ఆరాధ్య దైవం అన్నయ్య అని చిరు పవన్ చెప్పుకుంటున్నా నిజానికి వీరిద్దరి మధ్య అంత అనుబంధం లేదన్నది మెగా ఫ్యాన్స్ కు తెలుసు తొమ్మిదేళ్ల తర్వాత అన్నయ్య సినిమాల్లోకి వస్తే ఆ ఫంక్షన్ కి కూడా రాలేనంత బిజీ అయిపోయాడు పవన్ పవన్ రాకూడదనే ఆ కార్యక్రమానికి రాలేదన్నది అందరికీ తెలిసిన విషయమే ఇకముందు మెగా ఫంక్షన్లకు పవన్ హాజరవుతాడన్న గ్యారంటీ కూడా లేదు నిజానికి పవన్ కి చిరుకు అంత వైరం ఎక్కడొచ్చింది వీరిద్దరి మధ్య అడ్డుగోడ కట్టిందెవరు అని అడిగితే అల్లు అరవింద్ అనే సమాధానం వినిపిస్తూ ఉంటుంది చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో అరవింద్ క్రియాశీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే సీట్ల పంపకంలో అరవింద్ చాతుర్యం స్పష్టంగా కనిపించింది తన కేటగిరీలో ఉన్నవాళ్లకు సీట్లు ఇప్పించగలిగాడు అరవింద్ ఆ వ్యవహారం నచ్చక అప్పట్లో అరవింద్ తో గొడవ పడ్డాడు పవన్ ఇలాంటి సమయంలో తమ్ముణ్ణి సపోర్ట్ చేయకుండా బావమర్తిని వెనకేసుకొచ్చాడు చిరు ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ కేవలం పద్దెనిమిది సీట్లకు పరిమితమయ్యాక జెండా ఎత్తేసి కాంగ్రెస్లో విలీనం అవ్వడం కూడా పవన్కి నచ్చలేదు అయితే వెనుక ఉండి ఈ తతంగమంతా నడిపించింది అల్లు అరవిందే అక్కడే అరవింద్కి పవన్ కి మరింత గ్యాప్ పెరిగింది అన్నయ్య తన మాట ని సపోర్ట్ చేయడంతో చిరు విషయాల్లో పవన్ జోక్యం పూర్తిగా తగ్గిపోయింది పవన్ ని మళ్లీ దగ్గర చేసుకోవడానికి చిరుకి అతని కుటుంబ సభ్యులకు ఉన్నా అరవింద్ మాత్రం అందుకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వడం లేదని పవన్ అభిమానులు భావిస్తున్నారు చిరుని పవన్ ని దూరం పెడుతోంది ఆయనే అని వాళ్లందరి నమ్మకం అటు ధ్రువని ఇటు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీని అరవింద్ బాగా మోసేశారు ఖైదీ నెంబర్ నూట యాభై సినిమాతో అరవింద్కి అస్సలు సంబంధం లేకపోయినా ఆ సినిమాకి సంబంధించిన అన్ని వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకున్నారు ఇదంతా పవన్ దూరం పెట్టడానికే ఆయన చేస్తున్న ప్రయత్నాలు అని పవన్ అభిమానుల నమ్మకం అన్నదమ్ములిద్దరూ కలవకపోవడానికి కారణం అల్లు అరవిందే అని పవన్ స్టార్ ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతూ ఉంటారు మరి వీటికి మెగా కాంపౌండ్ సమాధానం ఇవ్వగలదా అరవింద్ నోరు విప్పగలరా ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి